తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ సంస్థల ఉద్యోగుల పంపకాలపై వివాదం తేలలేదు. ఈ అంశంపై గత 2 రోజులుగా విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ తుది ఆదేశాలేమీ ఇవ్వకుండానే ముగించింది. వారంలోగా తుది నివేదికను సుప్రీంకోర్టుకు 2 తెలుగు రాష్ట్రాలకు ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్థానికత కలిగిన 1157 మందిని 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేశారు. వీరిని చేర్చుకునేందుకు ఏపీ విద్యుత్ సంస్థలు నిరాకరించడంతో ఈ వివాదాన్ని తేల్చడానికి ధర్మాధికారితో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. వీరిలో 613 మంది ఏపీలోనే చేరుతామని ఆప్షన్ ఇచ్చినందున వారిని అక్కడ చేర్చుకుంటే మిగిలిన వారిని తెలంగాణలో చేర్చుకుంటామని అక్కడి అధికారులు రాతపూర్వకంగా తెలిపారు. వీరే కాకుండా ఏపీలో పనిచేస్తున్న వారిలో 256 మంది తెలంగాణకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. వీరిలో 100 మందిని కూడా తీసుకుంటామని తెలంగాణ అధికారులు తెలిపారు. అయితే 613 మందిని ఏపీలో చేర్చుకుంటేనే తాము మిగతా వారిని తీసుకుంటామని మెలికిపెట్టారు. దీనికి ఏపీ అధికారులు ససేమిర అనడంతో జస్టిస్ ధర్మాధికారి తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తామని తెలిపారు. ఆయన ఇచ్చే నివేదికలోని అంశాలే సుప్రీం ఆదేశాలుగా త్వరలో వెలువడనున్నాయి.